టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంత్రి బొత్స మండిపాటు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలకు రంగాన్ని సిద్ధం చేస్తున్న జనసైనికులు. శ్రీకాకుళంలో ఘనంగా వాకర్స్ క్లబ్ మరియు ఆశ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. గాజువాక ఆటోనగర్లో ఉన్న ప్లాస్పోర్ట్ కంపెనీ ఎదుట నిరాహార దీక్షణ చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. తెలుగుదేశం పార్టీకి విధానాలు కార్యక్రమాలు అంటూ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల గురించి ఆలోచించారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ పట్టించుకోదని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు అంగీకరించారని మంత్రి అన్నారు. చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని, ఆ అధికారం లేదని చెప్పడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఈ విషయం అందరికి తెలిసిందే. న్యాయస్థానం తెలుసు, పార్లమెంట్ తెలుసు, అలాగే అసెంబ్లీకి తెలుసు. దాని మీద కంప్లైంట్ చేశారు. స్టాచ్యూటరీ కంప్లైంట్ అవ్వాలని, మన సలహా చూపించడానికి శివరామకృష్ణ కంప్లైంట్ చేశారు. శివరామకృష్ణ కంప్లీ దాని మీద విస్తృత స్థాయిలో పరిగణించింది, విస్తృతాల్లో చర్చించింది, దాని మీద వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే మరి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క సూచన కానీ సలహాలు కానీ తీసుకోలే. అందులో సూచనలో ఒక సూచన వికేంద్రీకరణ కూడా తీసుకోలే. ఆ తర్వాత ఆదరాపాత్రగా నాలాంటి ఒక మంత్రిని వచ్చి మరి చైర్మన్ పెట్టి నారాయణ గారిని పెట్టి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు చూస్తున్న మేరకు ఇప్పుడు మనం ఏదైతే ప్రస్కారం పెట్టుకుంటున్నామో ఈ ప్రాంతాన్ని వచ్చి రాజధాని అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రకటించడం జరిగింది. ప్రకటించారా? ఈ ప్రకటించిన తీర్మానం నేనే ఎందుకు ఎప్పుడు తెచ్చారా? పార్లమెంట్ పంపారా? ఏం చేశారా? చట్ట ప్రకారం జరిగిందా? జరగలేదు. సో కాబట్టి 24 వరకు మన రాజధాని ఏదంటే హైదరాబాదే. అందుకే నన్ను రిపీట్ చెప్తుంది. దాన్ని ఆధారం చేసుకునే కోర్టులు మాట్లాడి ఉంటాయి బహుశా నాకు తెలిసి. దాన్ని ఆధారం చేసుకునే మార్చి నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు మంగళగిరి మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. దాని తర్వాత ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. మార్చి 14వ తారీఖున మనం జరగబోయే సభకి మొట్టమొదటి సమావేశం మీతో ఏర్పాటు చేశాం. ఎందుకు ఏర్పాటు చేశాం? ఎందుకంటే మీరే హోస్ట్ ఈ కార్యక్రమానికి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లానే మీరే అందరికీ ఆహ్వానం పలకాలి. మీరే అందరినీ జాగ్రత్త చూసుకోవాలి. ఎవరైతే అతిథులు వస్తున్నారో ఆ అతిథుల్ని మీరు గౌరవించుకుని చక్కగా వాళ్ళకి మనం ఏర్పాటు చేసే సౌకర్యాలని వాళ్ళకి వివరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మీరందరూ కూడా సహకరించాలి. అన్ని ప్రాంతాల నుంచి మనకి రాబోతున్నారు మహిళలు. ఇందాక కొంతమంది మీరు తీసుకొచ్చిన కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు. మొట్టమొదటి రోజు నుంచి ఎప్పుడైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు కనీసం 10 సార్లు చెప్పు ఉంటారు. ఈసారి మన మీటింగ్లో మాత్రం మహిళలకి ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేయండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. వాళ్ళకి సౌకర్యాలు అన్ని విధాలుగా ఉండేటట్టు, జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మనం తీసుకోవాల్సిన కొన్ని చొరవ చూపించి మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగానే గతంలో ఏనాడు లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశాం, మహిళలకి ప్రత్యేకంగా దారి కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ చక్కగా మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అక్కడ కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి, ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, దగ్గరున్నామా దూరమా అన్న సమస్య లేకుండా ఈ సభా ప్రాంగణాన్ని అద్భుతంగా మనం మార్చుకోగలుగుతున్నాం. దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకుని విజయవాడ పట్టణం ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక పండుగ వాతావరణం కనపడాలి. మీరందరూ కూడా పబ్లిసిటీ కమిటీకి మనకి మంగళగిరిలో చల్లపల్లి శ్రీనివాస్ గారిని దానికి కమిటీకి హెడ్గా వేసాం. మీరందరూ కూడా మీ ప్రాంతంలో మహేష్ గారి ఆధ్వర్యంలో మీరు విజయవాడ పట్టణంలో మీరు చేయాల్సిన కొన్ని పబ్లిసిటీ పరంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి మీరు ఆలోచించుకోండి. అవసరమైతే పర్మిషన్లు తీసుకోండి.
అన్ని రహదారులు జనసేన జెండా కనపడాలి, ఒక పండుగ వాతావరణం రావాలి. ఎవరైతే ఈ ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళకు కూడా మీరు కొంతవరకు మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వడమో మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడమో చక్కగా మీ వంతు మీరు మన జన సైనికులకి ధైర్యం నింపేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే సభా ప్రాంగణం దగ్గర ఖచ్చితంగా మనం చేస్తున్నాం పార్టీ పరంగా, కానీ దారిలో వచ్చే వాళ్ళని కూడా మీరు ఆదరిస్తే ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన వాతావరణం మనం తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. ఎందుకంటే ఇందాక గాంధీ అన్నట్టు మనం గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదే కనపడుతోంది మనకి. ఇంత చక్కటి సభ మనం ఇట్లా ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం, ప్రజల్లో కూడా ఆ భావన వచ్చింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను ప్రస్తుతం అధికారులు పక్కన పెట్టి ఇంకా ఎక్కువ నష్టం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ సమస్యలను పలుమార్లు చెప్పుకున్నా పట్టించుకోకపోవటం చేత తాము సమ్మెపాట పట్టినట్లు విద్యార్థులు తెలిపారు. కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చేరి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిర్వేదక సమ్మెలో కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. రావులపాలెం ప్రభుత్వ కళాశాలల మైదానంలో సిఆర్సీ వైస్ ప్రెసిడెంట్ చిన్నం తేజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఎంతో శ్రమించి క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన చిన్నం తేజారెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇరు దేశాలు తొందరగా ముగింపు పలికి తద్వారా శాంతి స్థాపన జరగాలని ఆకాంక్షిస్తూ శాంతి కపోతలను ఎగురవేశారు. ప్రముఖుడు వ్యాపారవేత్త యువతర నాయకుడు మరి తేజారెడ్డి గారి యొక్క అధ్యక్షతన మరి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి కొత్తపేట ఎంపీపీ గంగాధర్ గారు, అలాగే ఆలమూరు ఎంపీపీ లక్ష్మణరావు గారు, అలాగే మా రావులపాలెం జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాస్ గారు, రావులపాలెం ఎంపీపీ మరి లక్ష్మీవీరెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, యనమల నాగేశ్వరరావు గారు, మా యొక్క వైస్ ప్రెసిడెంట్ కొత్తపేట డిఎస్ గారు, మరి ముఖ్యంగా తమ్మన్ శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు, ఆలమూరు వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రావులపాలెం వైస్ ప్రెసిడెంట్ బొక్క ప్రసాద్ గారు, మున్నెడ్డి గారు, సర్పంచ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యావన మంది ప్రముఖులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజున మరి తేజారెడ్డి గారి అధ్యక్షతన ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మరి క్రీడల్ని ప్రోత్సహించాలి, తద్వారా యువతను ముందుకు నడిపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసేటువంటి కార్యక్రమంగా మరి అభివర్ణిస్తూ ఉన్నాను. మనందరికీ కూడా తెలుసు, మన దేశం, మన రాష్ట్రం, మన యొక్క ప్రాంతం యొక్క పేరు ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల దగ్గర చాటాలంటే అది ఒక క్రీడాకారుడికి మాత్రమే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే మరి క్రీడాకారులంతా కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకుని మరి ఈ నెల రోజుల్లో జరిగేటువంటి ఈ కాంపిటీషన్స్ని విజయవంతంగా ముగించి మళ్ళీ ఉగాది నాటికి విజేతలకి బహుమతి ప్రజాత్సవ కార్యక్రమం కూడా మరి తేజారెడ్డి గారు మరి వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా కలిపి పెట్టారు. అలాగే ఏదైతే ప్రస్తుత రోజుల్లో మనందరం చూస్తూ ఉన్నాం, ఉక్రెయిన్లో ఎవరైతే మరి మనకున్నటువంటి బిడ్డలు అక్కడ చదువు నిమిత్తం వెళ్ళి వారందరూ కూడా చాలా వరకు ప్రభుత్వ వారి పరంగా ఈరోజు సేఫ్గా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అప్పచెప్పే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చక్కగా చేసింది. అందులో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా
మరి ఇద్దరు విద్యార్థుల్ని క్షేమంగా వారి ఇంటికి చేర్చే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే మరి మానవతా దృక్పథంతో మరి మనుషులంతా ఒకటే అందరూ కలిసి ఉండాలి కులాలు మతాలు వేరైనప్పటికీ కూడా అందరిలో ప్రవహించేది రక్తమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి వివాదం యుద్ధం ఏదైతే ఉందో ఆ వివాదం ఆ యొక్క యుద్ధం వీలైనంత త్వరగా సత్యమనిగే విధంగా శాంతియుత వాతావరణం రావాలనే ఆకాంక్షతో మరి ఈ రోజు కొన్నటువంటి క్రీడాకారులందరూ ఆధ్వర్యంలో శాంతి కపోతాలు కూడా మరి ఎగరవేయడం ఒక మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తూ తూర్పుగోదావరి జిల్లా గంటేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం సీనియర్ నాయకులు కందుల కొండయ్య చౌదరి, జెడ్ రాగంపేట తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఉండవల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ గంటేపల్లి మండలంలోని జెడ్ రాగంపేట గ్రామ సచివాలయంలో రైతులతో కలిసి విజ్ఞాపన పత్రాన్ని సచివాలయం ఈవోకి అందజేశారు. ఈ సందర్భంగా కందుల కొండయ్య చౌదరి మాట్లాడుతూ గత 3 నెలలుగా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడం చాలా దారుణమని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కోచ్, ఆల్ ఇండియా నంబర్ 1 రిఫరీ మరియు ముసాపేట హనుమాన్ వ్యాయామశాల వ్యవస్థాపకులు ఏ కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శిష్యులు నోముల రవి ఆధ్వర్యంలో వ్యాయామశాలలో పూజలు నిర్వహించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆలమూరు మండలం పెనుకేరు గ్రామం నుండి టీడీపీ మరియు జనసేన పార్టీలను వీడి సుమారు 50 మంది ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మరి ఈ ప్రభుత్వానికి వెన్నుముక లాంటి వారని చెప్పి ఏదైతే జగన్మోహన్ గారు చెప్తారో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు బలహీన వర్గాల వారే కాదు ఓసీల నుంచి మిగిలిన వర్గాల నుంచి కూడా ఈరోజు పెనుకేరు గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వం పట్ల మక్కువతో ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరైనటువంటి దానికి నిజమైనటువంటి ఉదాహరణగా కృతజ్ఞతగా పెనుకేరు గ్రామం నుంచి ఇవాళ భారీ ఎత్తున తెలుగుదేశం మరియు జనసేన పార్టీలను విడిచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతోంది. అందులో మరి వస్తున్నటువంటి యనమదల మోహన్ రావు గారు కానీ, అలాగే వాసంతటి నాగేశ్వరరావు గారు కానీ, కొప్పిశెట్టి రాంబాబు గారు కానీ, పోలిశెట్టి శ్రీని కానీ, అలాగే తణుకు ఆదినారాయణ గారు కానీ, ఇంకా యువతర నాయకులు, అదేవిధంగా ఇతర కులాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఏకస్థులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభ సూచకం. వారందరినీ కూడా మరి హృదయపూర్వకంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు అన్ని కులాల యొక్క మరి సంక్షేమం చూసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఏదైతే నేను గతంలో కూడా మరి ఎన్నికల్లో మరి పోటీలో ఉన్నప్పుడు నాకు పెనుకేరు గ్రామం నుంచి అండగా దండగా నిలబడినటువంటి గ్రామం, ఆ గ్రామం నుంచి మొట్టమొదటిగా దీనికి మొదలుగా తీసుకుని వాళ్ళందరూ రావడం శుభసూచకంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయేటువంటి కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలతో భాగంగానే మరి ఏదైతే ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకా జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా మరి కృషి చేస్తాం. ముఖ్యంగా మరి రజకులు కూడా ఏదైతే మరి వాళ్ళు అడుగుతున్నటువంటి ఎప్పటి నుంచో ఇప్పటివరకు కూడా ఒక్క రోడ్డు కూడా వేయకుండా మరి వెనకడుగులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు హక్కును చేర్చుకునే కార్యక్రమం చేస్తాం. వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి కేవలం ప్రెస్ మీట్లతోనే కాలం గడుపుతున్నటువంటి కొంతమంది నాయకులు ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అవాస్పాలు చేయాలని, ఈ పేదలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని వారు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కడుపు చూసి పనిచేసేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు మరి అందిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా మరి ఏదైతే అణగారిన కులాలు కానీ పేదవారికి పక్షాన నిలబడేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గదని మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని కులాల వారు అందరం కలిపి అభివృద్ధి చేసేటువంటి ఏకైక పార్టీకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక కులానికో మతానికో మరి పరిమితమైన పార్టీగా కాకుండా అన్ని కులాలు అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి తారతమ్యం కూడా లేకుండా ఇవాళ నడుస్తున్నటువంటి ఏకైక పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.
విశాఖ జిల్లా గాచువాక ఆటో నగర్ లో ఉన్న ఫ్లాస్ఫోర్ట్ కంపెనీ గత 10 నెలలుగా జీతాలు ఇవ్వలేని కారణంగా మూతపడటంతో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు 18 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాచువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి రిలే నిరాహార దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. యాజమాన్యంతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్బారావు రమణ మరియు కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలిహపుట్టి మండలంలో పట్టుకుటి కోసం బీహార్ రాష్ట్రం నుండి 4 యువకులు ఉద్దానం మంచినీటి పథకం పనుల కోసం మెలిహపుట్టి వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా మండలంలోని హీరాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం బొలేరో వాహనంలో మితిమీరిన వేగంతో నడపడం వలన రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొని 4 యువకులలో సూరజ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాతపట్నం సిఐ వినోద్ బాబు మెలియాపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని గిరిజన గ్రామమైన కేరసింగిగూడలో రహదారులు లేక అంబులెన్స్ రాక డోలీ మోతే శరణ్యమైంది. పాలకులు ఎంతమంది మారినా గిరిజనుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో కేరసింగి పంచాయతీ గూడ గ్రామానికి చెందిన నిర్మల అనే గర్భిణీ మహిళ నెలల నుండి ఆదివారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో బంధువులు గ్రామస్తులు డోలీ కట్టి మెలియాపుట్టి తీసుకువస్తుండగా ఆమె మార్గ మధ్యలోనే ప్రసవించింది. ఎప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కనకల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో సుమారుగా 40 ఎకరాల భూమిని టిఆర్ఎస్ టోర్నమెంట్ దౌర్జన్యంగా పేదల భూమిని లాగేసుకుని వారి జీవనోపాధిని దెబ్బతీసింది. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పెడచెవిని పట్టడం వల్ల ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. తమ భూములు ఇవ్వాలని చిన్న పెద్ద అంతా కలిసి ధర్నా చేశారు. వారికి అండగా చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీలక్ష్మి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి తెలిపారు. మేము భూ సేకరణ చట్టం తీసుకొచ్చాం, రైతులకు ఒరిగిపోతుందని చెప్పి అన్నారు. భూ సేకరణ అంటే ఏంటి? పేదల భూములు సేకరణ చేసుకోవటమా, పేదల భూములు లాక్కోవటమా? ఇది ఎంత నీచమైనటువంటి చర్య. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో 25 కుటుంబాల్లో మా చాకలి బిడ్డలే ఎక్కువ ఉన్నారు. మా చాకలి భూములను మీరు ఆక్రమణ గురి చేసుకున్నామని చూస్తే ఎక్కడికైనా వారి భూములు వాళ్ళకు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన తీరుతాం. ఏ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఇలా అవసరమైతే ప్రగతి భవన్ కూడా ఈ ఎడవెళ్ళి విషయంలో ముట్టడి చేయడానికి ఎక్కడ కూడా మేము వెనకాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో కానీ అక్కడ ఉన్నటువంటి ఎడవెళ్ళిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ భూమికి విలువ పెరిగిందని చెప్పి ఆక్రమణ గురి చేసుకుని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను మరి ఇక్కడ జిల్లా అధికారులను కూడా వాళ్ళ సొంతం చేసుకుని ఆ భూమిని ఆక్రమణ గురి చేసుకుని ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఒక్కటే చెప్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు మరి మీరు స్పందించి, మీకు తెలుసు ఆల్రెడీ, మీకు స్పందించి ఆ భూమి విషయంలో మీరే స్వయంగా ఎడవెళ్లి గ్రామానికి వచ్చి వాళ్ళ భూములను వాళ్ళకి ఇప్పకపోతే అక్కడ ఉన్నటువంటి 25 కుటుంబాలు కూడా ఈ రోజు నడి రోడ్డున పడ్డే ఈ రోజున ఆ భూమి లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి, ఉరేసుకొని చచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ గ్రామంలో ఉన్నది. మరి వాళ్ళ పొట్టగొట్టి ఇప్పటికే గత 5-6 నెలలుగా వాళ్ళ పొట్టగొట్టారు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఆ కుటుంబాలని ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే ఆదుకోవాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ భూములు వాళ్ళకిచ్చేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా వాళ్ళ వెంట ఉంటాం, వాళ్ళ గండగా ఉంటాం. భూములు సాధించేంత వరకు కూడా మీ చాకలి ఎస్సీ సాధన సమితిగా మా వాళ్ళ పట్ల మేము ఎనీ టైం అండగుంటామని కూడా మేము సవినీయంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే
స్థానిక మంత్రి గారు మరి ఎక్కడ వేరు ఏడున్నారు ఓట్లస్తనే మావోలు గుర్తొస్తారా మరి ఇవల మావోల భూములే మీకు దొరికినయా ఇంకెవ్వల భూములు దొరకలేదా మీరు పుట్టిన రోజులు చేసుకోవడానికి మీరు ఆ మీరు ఆనంద కార్యాలయాల కార్యక్రమాలు చేసుకోవడానికి మా పేదల భూములే దొరికినయా మా పేదల పట్ట కొడతరా మీరు మీరు శాసనసభ్యులు కూడా మీరు అనుకుంటున్నారేమో అధికారం అండ ఉంది అన్న కాని శాసనసభ్యులు ఆ గ్రామానికి రావాలి మంత్రి ఆ గ్రామానికి రావాలి జిల్లా కలెక్టర్ స్పందించాలి ఆ భూములు తక్షణమే వాళ్ళకి ఇవ్వకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేయడానికైనా ఎడబాలి నుంచి ప్రగతి భవన్ దాకా ఎస్సీ సాధన సమితి వాళ్ళ కంటగుండదని కూడా గోదావరి జిల్లా గోకవరం మండలంలోని దేవీ చౌక్ సెంటర్ సమీపంలో ఉన్న ఇరుకువంతన వద్ద ప్రతిరోజు వాహనదారులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆదివారం వస్తే ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు వాహనదారులు వెల్లడించారు. ప్రతి ఆదివారం దూర ప్రాంతాల నుండి ఎంతో మంది ఏజెన్సీ ప్రాంతాలకు పర్యాటక ప్రదేశాలు చూడటానికి వెళతారు. సాయంత్రం సమయంలో వారు తిరిగి వచ్చేటప్పుడు ఈ వంతెన వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగి సుమారు 30 నిమిషాల పాటు ఆదివారం వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికీ ఇరుకు వంతెనకు 114 సంవత్సరాలు పూర్తయ్యాయి. అధికారులు దృష్టి పెట్టి శిథిల స్థాయికి చేరుకున్న ఈ వంతెన స్థానంలో నూతన వంతెనను నిర్మించాలని వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇరుకు వంతెనతో పలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. సుమారుగా 30 నిమిషాల పాటు ఆగిపోయిన ఈ ట్రాఫిక్ అంతరాయంలో వాహనదారులు చిక్కుకొని అనేక ఇబ్బందులు గురయ్యారు. ఈ ఇరుకు వంతెనకు సుమారుగా 114 సంవత్సరాలు కాలం ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఈ ఇరుకు వంతెనతో ఇబ్బందులు నిత్యం ప్రతిరోజు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాహనదారులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన ఈ గోకవరం మండలంలో ఎందరో వేరే వేరే ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను చూడడానికి వస్తూ ఉంటారు. ఆదివారం వచ్చేటప్పటికీ అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎన్నో దూర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రతి ఆదివారం ఇక్కడికి రావడం ఆనవాయితీగా వచ్చింది. ఇరుకు వంతెనతో ట్రాఫిక్ ఏర్పడితే సుమారుగా 20-30 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. నగరంలోని డే అండ్ నైట్ కూడలిలోని సింధూర ఆసుపత్రి ఎదురు రోడ్డులో ఉన్న డాక్టర్ బసవపుణ్ణయ్య భవనంలో మైకేర్ ఆసుపత్రిలో వైద్య సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు గురుగుపెల్లి సంధ్య ప్రముఖ యూరాలజీ నిపుణులు బుడుమూరు రమణ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసుపత్రిలో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైద్య రంగంలో సేవలు అందించడంలో శ్రీకాకుళం నగరం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడంలో నగరంలో పలువురు వైద్యులు ఆసుపత్రులు పోటీ పడుతున్నాయని తెలిపారు. మైకేర్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో పలు విభాగాలను ధర్మాన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు, వైద్యులు దానేటి శ్రీధర్, రాష్ట్ర కళింగ వైద్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబుతో పాటు నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. తల్లి పిల్లలు ముఖ్యంగా గైనక్ హాస్పిటల్స్, ఇలాంటి హాస్పిటల్స్ ప్రాధాన్యత చాలా పెరిగింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక సంస్థలు వచ్చినప్పటికీ కూడా విరివిగా పిల్లల గైనక్ కోర్సెస్ చదువుకున్నటువంటి డాక్టర్స్, దానికి అనుబంధంగా ఉండేటువంటి డిసిప్లైన్స్ అన్నీ ఇంకా విరివిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో శ్రీకాకుళంలో మరొక హాస్పిటల్ లేడు, రమణ, డాక్టర్ రమణ వారి సతీమణి సంధ్య ఈవేళ ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డాక్టర్స్ ఎప్పుడైనా డాక్టర్స్ హాస్పిటల్ నిర్వర్తించినప్పుడు ముఖ్యంగా వారి ప్రతిభ, సమర్థత, హాస్పిటల్ నిర్వహణ, వారికి అనుబంధంగా ఉండేటువంటి క్లినికల్ స్టాఫ్, వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ మీదే హాస్పిటల్ ఆధారపడి ఉంటుంది. అది అదృష్టం కొద్ది అయిపోయి అదేమీ ఉండదు. చాలా ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంస్థను నడపడం, హాస్పిటల్ని నడపడం, హాస్పిటల్ నడపడంలో ఆ డాక్టర్లుగా సమర్థత కలిగి ఉండటమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పట్ల కూడా
శ్రద్ధ వహించడం, అది చూసేటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవి చూసుకుంటూ ఇతర అంశాలు మీకు సాధ్యమైన ఇతర అంశాలు సమాజాన్ని బట్టి ఆ ప్రాంతపు ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ కుటుంబం పరిస్థితులను బట్టి వెసులుబాటు ఉండడం అనేది అది మీ వ్యక్తిగత విషయం. అది కూడా కొంతమంది ప్రాక్టీస్కి అదొక పెద్ద కారణం కూడా అవుతుంది. ఈ రోజుల్లో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో మీకు అనేక మంది శ్రేయోభిలాషులు అయిన డాక్టర్స్ సీనియర్స్ వచ్చారు ఇక్కడికి. వారందరూ ఆశీస్సులు ఉంటాయి, వారి సలహాలు ఎప్పుడూ ఉంటాయి. మీకు భగవంతుడు అన్ని విధాల సహకరించి ఇది పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది అనేక కుటుంబాలకు అండగా మీ ఇద్దరు సర్వీసెస్లు ఈ హాస్పిటల్ ఉండాలని, ఆ విధంగా మీరు వృద్ధి చెందాలని మీ అందరినీ మీ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాను. మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. మహిళే సమాజానికి దిక్సూచి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు. స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ సహకారంతో నగరంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నో తరాలుగా మహిళలు వెనుకబడి ఉండిపోవడానికి పురుషులు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కారణమని, పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత పురుష ప్రపంచానికి ఉందని అన్నారు. మహిళలను భూమితో పోల్చడం సరికాదని, అంతనంత ఎత్తులో ఉన్న ఆకాశంతో పోల్చాలని జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతను వహించిన స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ జోగినాయుడు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను సత్కరించారు. నచ్చిన విధంగా పురుషులతో సమానంగా మీ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. అట్లాంటి ఏం అడ్డంకులు వచ్చినా సరే మీ ఇష్టానుసారంగా మీరు సమాజ స్పృహతో, సమాజ బాధ్యతతో, సమాజ దృక్పథం అలవరుచుకోండి. పురుషులతో పాటు మీరు ఏమీ తక్కువ కాదు. నాకు తెలిసి మానసికంగా నేను రీసెర్చ్ చేసినటువంటి విషయాలు తెలిస్తే అద్భుతంగా ఉండవు. ఎందుకంటే స్త్రీ శారీరకంగా బలహీనమైనది కానీ మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ అంటే, నేను 3.5 సంవత్సరాలు ఫ్యామిలీ కోర్టులో పనిచేశాను. నేను 3.5 సంవత్సరాలు కొన్ని వేల మంది అమ్మాయిలు చూస్తే అసలు అంత ధైర్యంగా మనిషి మగాడు ఉండలేడు. మీరు ఒప్పుకోండి, మనం శారీరకంగా బలవంతులం కానీ వాళ్ళు చాలా మానసిక ఖచ్చితంగా. ఎందుకంటే ప్రకృతి అనేది చాలా చాలా సూపర్ నేచురల్ పవర్ అండి. మనిషి వదిలేసి కానీ ఈరోజు ప్రకృతి మాత్రం ఎప్పటికీ మనల్ని వదలదు. ఖచ్చితంగా ఒక స్త్రీకి అన్యాయం చేసిన వ్యక్తి భవిష్యత్తులో ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని, దానికి శిక్ష ఖచ్చితంగా ప్రకృతి వేస్తుంది. ఇవి చాలా మంది తెలియదు. ఎందుకంటే ప్రకృతి ఎందుకు వేస్తుంది అంటే, మీరు వేస్తారో అదే మీకు ప్రతిఫలంగా వస్తుంది. మీరు ఏది ఆలోచిస్తే అది జరుగుద్ది. మీరు అద్భుతాలు జరగాలంటే, అందుకనే వండర్ఫుల్ బుక్ జోసెఫ్ మర్ఫీ రాసిన బుక్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ ఉంటుంది. ఆ పుస్తకం రాస్తాడు, వెన్ యు ఆర్ థింకింగ్ ఇన్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైతే ఆలోచిస్తావో ఆటోమేటిక్గా ద సబ్ కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో సీతారామ కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్ల తాతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గీతం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్, మండల టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన సభవరం కళ్యాణ మండపంలో మన తాతారావు గారు, మన బాబులయ్య గారు, ఇతర నిర్వాహకులందరూ కలిసి గారు, సర్పంచ్ ప్రసాద్ గారు, ఈ అందరి నిర్వహణలో వైద్యం అందించాలా, గ్రామీణ ప్రాంతంలో కూడా మెరుగైన వైద్యం ఉండాలని చెప్పి ఏతో తనక సహాయ సంపత్తితో వాళ్ళ డాక్టర్ల బృందం అంతా వచ్చి వీళ్ళు ఇక్కడ మెరుగు క్యాంప్ పెట్టడం 3వసారి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో అవగాహన రాయించడంతో కొంత ఆరోగ్యానికి ఇబ్బంది కలిగి చెప్పిన కైలి కాదు. ఏమిటమ్మా, హెమోగ్లోబిన్ ఎక్కువ వస్తున్నాయి. హెమోగ్లోబిన్ ఎందుకు వస్తుంది? సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల, సరైన అందుబాటులో ఆహారం లేకపోవడం వల్ల, వైద్యం లేకపోవడం వల్ల ఈ రకమైన వ్యాధుల నుంచి ప్రీమెచ్యూర్ బేబీస్ వస్తున్నాయని చెప్తున్నారు. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు
వీళ్ళకి అమ్మ అమృత అనే ఒక సంఖ్య పథకం పెట్టి తద్వారా మాతృదేవోభవన పథకం ద్వారా వాళ్ళందరూ కూడా ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం, వాళ్ళ ఫాలోఅప్ కోసం మెడిసిన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆ రోజుల్లో మేము కేర్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి అర్థం కావట్లేదు. అసలు ఈ బేసిక్లో మందులు ఉండే పరిస్థితులు లేదు కదా, బేసిక్ బడ్జెట్ లేదు కదా, చూడండి కావాలి ఏపీసీ కింద. అందుచేత ఇలాంటి క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళు క్యాంపులు పెట్టడమే కాదు, ఇప్పుడే ఇప్పుడు తాతలు ఇందాక ఉచితంగా వాళ్ళు మందులు ఇవ్వడం ఆలోచన ఏదో చేసేసి. విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లలపాలెంలో గొల్లలపాలెం యూత్ జీటీ రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జీటీ రియల్ ఎస్టేట్ వార్షికోత్సవ సందర్భంగా గత 15 రోజుల నుండి మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందుకోసం ఇందులో విజేతలుగా నిలిచిన గొల్లలపాలెం క్రికెట్ జట్టు, రన్నర్అప్ గా సబ్బవరం జట్టు గెలుపొందగా మొదటి బహుమతి 20,000 రూపాయలు, రన్నర్అప్ కి 15,000 రూపాయలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్బవరం ఎస్ఐ సురేష్ కుమార్, ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి పాల్గొన్నారు. అనేటువంటి గూడు అనేసరికి హౌస్ ప్రతి ఒక్కరి కళ అది, ఒక మంచి ఇంట్లో ఉండాలని కోరుకోవడం ప్రతి ఒక్కరి కళ. అయితే ఈ జీటీ ఎస్టేట్స్ అనేటువంటి ఆ ప్రజలందరి యొక్క కళను నెరవేరుస్తుందని నేను భావిస్తున్నాను. ఈ జనరల్గా ప్రజలందరూ కొంత ఒక ఎస్టేట్ అదే నీ హౌస్ ఉండేటప్పుడు ఒక గృహం ఏ విధంగా ఉండాలని కోరుకుంటారో దాంతోపాటు కొన్ని వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంత్రి బొత్స మండిపాటు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్న జన సైనికులు. శ్రీకాకుళంలో ఘనంగా వాకర్స్ క్లబ్ మరియు ఆశా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. గాజువాక ఆటోనగర్లో ఉన్న ప్లాస్పోర్ట్ కంపెనీల ఎదుట నిరాహార దీక్షను చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.